సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక కోర్టు ఇష్యూలో ఇరుక్కున్నారు సార్, ఒక హౌస్కు సంబంధించి ఏదో ఇష్యూ జరిగింది, అందుకే హైకోర్టు ఎక్కినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది సార్, దీని వివరాలు ఏంటి? యా, ఇది వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. సో ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇరుక్కున్నాడు, అతను ఏమన్నా తప్పు చేశాడా, లేకపోతే అతన్ని ఏమన్నా కావాలని ప్లాన్డ్గా ఇరికిచ్చారా, ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. సో కేసు ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో ఒక సైట్ కొన్నాడు, సుంకు గీత అనే ఆవిడ దగ్గర. ఆ సైట్ వచ్చి 681 చదరపు గజాలు అన్నమాట. సో కొన్నాక ఆయన గవర్నమెంట్ పర్మిషన్స్ అన్నీ తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే, ఇదంతా అయినాక కొన్ని బ్యాంకులు, ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐ, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇట్లాంటి కామర్స్ బ్యాంకు, ఓవర్సీస్ కామర్స్ బ్యాంక్, ఇట్లాంటి కొన్ని బ్యాంక్స్ ఇతనికి నోటీస్ ఇచ్చాయి. ఇది మాకు ఆల్రెడీ మార్టిగేజ్లో ఉంది ఈ ప్రాపర్టీ, మా దగ్గర మార్టిగేజ్ పెట్టుకొని డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ మాకు చెందుతుంది అని. లేదు, నేను అన్ని పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నాను అని ఇతను రిప్లై ఇచ్చాడు. సో ఆ బ్యాంకులు ఏం చేశాయంటే, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఉంటుంది, దీనికి సంబంధించి బ్యాంక్స్కి సంబంధించి రికవరీకి ఒక చట్టం కూడా ఉంది, దాన్ని సర్ఫేసీ అంటారు. సర్ఫేసీ అంటే SARFAESI, సర్ఫేసీ అంటే ఇది అక్రోనిమ్ అనమాట, సెక్యూరిటైజేషన్ అంటే అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్, ఇంట్రెస్ట్ అనమాట. ఇది ఈ మొత్తం దీనికి ఎక్స్పాన్షన్. సో ఈ సర్ఫేస్ యాక్ట్ ప్రకారం వీళ్ళు ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ని అప్రోచ్ అయ్యారు. మామూలుగా బ్యాంక్స్ ఎన్పిఏ అంటారు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, ఎవరైనా లోన్ తీసుకుని ఎగ్గొట్టినా, లేదా కొల్లేటరల్గా ఏదన్నా సెక్యూరిటీ పెట్టి మార్టిగేజ్ లోన్ తీసుకున్నా, ఇట్లా లోన్లు కూడా రకరకాలుగా ఉంటాయి ప్రాపర్టీలు. మనం ఒక ఇల్లు కట్టాలంటే లోన్ తీసుకోవచ్చు, లేదంటే దాంట్లో ఇంకేదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే లోన్ తీసుకోవచ్చు, లేదా ఆ ప్రాపర్టీని కొల్లేటరల్ సెక్యూరిటీగా పెట్టి మనం లోన్ తీసుకోవచ్చు బ్యాంక్లో. సో అలాగా తీసుకున్నప్పుడు వాళ్ళు కట్టకపోతే వీళ్ళు ఎట్లా రికవర్ చేసుకోవాలనే దానికి ఈ చట్టము ఉంది. దీని తరపున ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక రకంగా డిస్ట్రిక్ట్ కోర్టు కొన్న ఇవన్నీ దానికి ఉంటాయి, పవర్స్ అన్నీ ఉంటాయన్నమాట. అట్లాగే రికవరీ ఏజెంట్ను కూడా అది నియమిస్తుంది, దీన్ని ఎట్లా ఈ ప్రాపర్టీని ఏలమేసి దాంట్లో నుంచి వచ్చిన డబ్బులు ఈ బ్యాంకులు పంచుకుంటాయన్నమాట. మొన్ననే మనం చెప్పుకున్నాం, రఘురామకృష్ణరాజుకి కూడా ఇలాంటి నోటీసులు వెళ్ళింది, సుజనా చౌదరికి వెళ్ళింది. ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇదే పనులు చేస్తుంటారు. వాళ్ళ ఆస్తుల్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, ఈ చట్టం కింద ఈ ట్రిబ్యునల్కి వెళ్తాయి, ఈ ట్రిబ్యునల్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది. సో వీళ్ళు వెళ్ళి ఆ ఆస్తుల్ని ఏలమేస్తారు అన్నమాట, ఆక్షనింగ్ జరుపుతారు, దాంట్లో వచ్చిన డబ్బుల్ని తాము పంచుకుంటారు. బ్యాంకులు ఎక్కువ ఉంటే ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు లోను పర్సంటేజ్ ప్రకారం, ఏ బ్యాంకులు ఎంత లోన్ ఉందని. అట్లా ఇప్పుడు ఈ బ్యాంకులు కూడా దాదాపు 4-5 బ్యాంకుల్లో ఈమె సుంకు గీత లోన్ తీసుకునేసింది, ఈ విషయం చెప్పకుండా ఎన్టీఆర్ కమ్మేసింది. సో ఇప్పుడు ఎన్టీఆర్ అది ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు. ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు అన్ని పర్మిషన్లు వచ్చేసాయి కాబట్టి అతను కట్టుకున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చి ఇక్కడ ఫ్రాడ్ చేసింది ఎవరు, గీత. ఆమె క్లియర్గా ఫ్రాడ్ అనేది తెలుస్తుంది. సో ఆమె అమ్మేసింది, ఇప్పుడు ఆమె మీద కూడా కేసు పెట్టాడు, అది నడుస్తుంది. అయితే ఇప్పుడు హైకోర్టుకి ఎందుకు పోయాడంటే, ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే, ఈ ఆస్తి ఎన్టీఆర్కి చెందదు, ఇది బ్యాంకులకే చెందుతుంది కాబట్టి బ్యాంకులు దీన్ని రికవరీ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడేమో ఇతను దాని మీద ఇన్వెస్ట్ చేశాడు, సైట్ కొన్నాడు ప్లస్ ఇల్లు కట్టడానికి ఇన్వెస్ట్ చేశాడు. సో ఈ డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మీద హైకోర్టుకి ఎన్టీఆర్ పిటిషన్ వేశాడు, దీన్ని మళ్ళీ పరిశీలించి తమకు న్యాయం చేయమని. అయితే హైకోర్టు కొన్ని డాక్యుమెంట్స్ అడిగింది వీళ్ళను, ముఖ్యంగా డిఆర్టీ ఇచ్చిన లెటర్స్ అవన్నీ, ఆర్డర్స్ కాపీస్ అవన్నీ అడిగితే వీళ్ళు ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేయలేకపోయారు. ఎవరు, ఎన్టీఆర్ తరపున వాడు ప్రొడ్యూస్ చేయనప్పుడు ఇది వచ్చి ద్విసభ్య ధర్మాసనానికి వెళ్ళింది. సుజయ్ పాల్ అండ్ శ్రీనివాసరావు అనే ఇద్దరు జడ్జెస్ దీన్ని పరిశీలించారు, నిన్న విచారణ జరిపారు.
సో ఈ డాక్యుమెంట్లు అంటూ లేవు, మీరు వెకేషన్ బెంచ్కి వెయ్యండి మేము ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తుంది, కానీ కోర్టు ఒప్పుకోలేదు, వెకేషన్ బెంచ్కి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వెకేషన్ బెంచ్కి అర్జెంటుగా ఉన్న కేసులు మాత్రమే ఇస్తుంటారు, ఇది అంత అర్జెన్సీ లేదనేది కోర్టు భావించింది. దానివల్ల ఇది జూన్ 6కి పోస్ట్పోన్ చేసింది. జూన్ 3 లోపల మీరు మేము అడిగిన డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేయండి అని కోర్టు ఆదేశించింది. ఇది బేసిక్గా ఈ కేసు అన్నమాట. అయితే జూనియర్ ఎన్టీఆర్ తప్పు కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏం తప్పు అంటే అందరూ చాలామంది చేసేదే, ఇది ఒక ల్యాండ్ కొనే ముందు ఆ ల్యాండ్ నిజంగా మనకి ఎవరైతే అమ్ముతానంటున్నాడో అతనిదేనా, లేకపోతే వేరే వాళ్ళది ఇతను అమ్ముతున్నాడా, దీనికి సంబంధించి లింక్ డాక్యుమెంట్స్ అంటారు, అంటే ఆ ల్యాండ్ అతనికి ఎట్లా ఎట్లా చేతులు మారుతూ వచ్చింది అనేది లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఇది మామూలుగా ఎవరైనా చేసేది. సో రెండోది ఏంటంటే టైటిల్ డీడ్ ఉందా లేదా, అంటే రిజిస్ట్రేషన్ పక్కా ఉందా లేదా అని చూడాలి. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే కలర్ జిరాక్స్ ఫ్రాడ్ అని అంటారు దాన్ని. డాక్యుమెంట్స్ అన్నింటినీ క్రియేట్ చేసి కలర్ జిరాక్స్లు ఒరిజినల్లాగా క్రియేట్ చేసి కూడా చేస్తున్నారు. సో అందుకని ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ ఒకటే పరిశీలించడం కాకుండా గవర్నమెంట్ రికార్డ్స్ని కూడా పరిశీలించాలి. అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో డబ్బులు కట్టి ఈ డాక్యుమెంట్స్ అంతా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ మధ్య ఏమైందంటే సెర్సాయ్ అనే ఒక వెబ్సైట్ కూడా వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇట్లా బ్యాంక్స్లో నుంచి మోర్టిగేజ్ కానీ ఇతరఇతర లోన్స్ కానీ ఉంటే ఈ సెర్సాయ్లో ఉంటాయన్నమాట. దాని డీటెయిల్స్ అంతా ఎవరి బ్యాంక్ షుడ్ ప్రొవైడ్ అన్నమాట. సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రికన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా, సెర్సాయ్ అంటే. ఇది వాళ్ళ వెబ్సైట్ ఉంది, వాళ్ళ వెబ్సైట్ ఈ మధ్య కూడా అది డౌన్ అయ్యింది, మళ్ళీ అప్గ్రేడ్ చేశారు. సో దాంట్లో ఎవరి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్ ఉంచాలి, సో అది చెక్ చేయాలి. ఇంకొక అంశం ఏంటంటే మనం కొనేటప్పుడు ఒకవేళ ఇవేవి వీటిలో ఎక్కడ కూడా ట్రేస్ కాకపోతే పేపర్ ప్రకటన ఇవ్వాలి, మీ ఈ పలాంటి సైట్ మేము కొంటున్నాం, దీని మీద ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే పలాంటి టైం లోపల తెలపగలరు, ఆ తర్వాత అబ్జెక్షన్స్ ఉన్నా కూడా చెల్లవు అని ఒక లీగల్గా ప్రొవైడ్ చేసి లీగల్గా ఒక నోటీస్ కూడా పబ్లిక్గా ఇవ్వాలి. ఇవన్నీ తీసుకుంటే మనకి కొంతవరకు సేఫ్టీ అన్నమాట. ఎన్టీఆర్ ఇవన్నీ చేశాడో లేదో మనకు తెలియదు, చేయలేదని మనం చెప్పలేము, తెలియదు. కాబట్టి ఒకవేళ ఇవన్నీ చేస్తుంటే మాత్రం కొంతవరకు హైకోర్టులో అతనికి వారెంట్ లభించే అవకాశం ఉంది. ఎందుకంటే నేను పేపర్ ప్రకటించాను, అప్పుడంతా ఈ బ్యాంకులు స్పందించలేదు, ఈ 96లో లోన్ అంటున్నారు, నేను 2003లో కొన్నాను, మరి వీళ్ళు నేను నోటీస్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు స్పందించలేదు. రెండోది ఈసీలో అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు, అంటే దీని మీద ఎటువంటి అప్పులు ఇది లేవు అని గవర్నమెంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇస్తుంది. అవన్నీ కానీ ప్రాపర్గా ఉంటే ఎన్టీఆర్కి, మరి అవన్నీ ఉన్నప్పుడు ఎన్కంబరెన్స్ ఇవ్వకూడదు కదా, వాళ్ళు ఎలా ఇచ్చారు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లు ఇస్తారు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, సో ఎలా ఇచ్చారు వాళ్ళు, సో కాబట్టి చల్లదని తను ఆర్గ్యూ చేసే అవకాశం ఉంది. కానీ హైకోర్టు మరి ఎట్లా తీసుకుంటుందని తెలియదు. ఆమె అయితే ఫ్రాడ్, ఆ ఫ్రాడ్ కింద ఆమె మీద కూడా కేసు నడుస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే సివిల్ కేసులు కాబట్టి త్వరగా తెగవు. ఇప్పుడు మే జూన్కి వెళ్ళింది, మళ్ళీ సబ్మిట్ చేయాలి, మళ్ళీ జరుగుతూ ఉంటుంది. ఇది కొట్లాడుకుంటూ ఉండాలి, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అడ్వకేట్స్ని పెట్టి కొట్లాడుకుంటూ ఉండాలి. అంటే మన ల్యాండ్ అనేది స్టేట్ ఇష్యూ, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైన రూల్స్ ఉంటాయి. అందుకనే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అందుకే వచ్చింది. అదేంటంటే కంక్లూజివ్ రైట్స్ ఇస్తుంది అనమాట, అది కానీ కరెక్ట్గా అమలు చేయగలిగితే స్టేట్స్. కంక్లూజివ్ రైట్స్ అంటే ఇంకా దాని మీద ఎటువంటి విభేదాలు ఉండడానికి లేదు. అందుకని దానికి 2 ఏళ్ళు టైం కూడా తీసుకుంటుంది. ఒకసారి చేసినప్పుడు డిక్లేర్ చేస్తుంది గవర్నమెంటే, దీని మీద ఏమి అబ్జెక్షన్స్ కానీ లోన్స్ కానీ ఉంటే మీరు చెప్పండి అని. సో ఈ 2 ఏళ్ళ టైం తీసుకున్న తర్వాత కంక్లూజివ్ రైట్స్ ఇచ్చేస్తారు. కంక్లూజివ్ రైట్స్ ఇచ్చిన తర్వాత ఇంకెవడు ఈ బ్యాంకులకి ఇంకులు వచ్చి గొడవ చేయడానికి కూడా ఇంకా ఇది ఉండదు అన్నమాట. అది నిజానికి కరెక్ట్ అమలు అయితే మంచి పద్ధతి, అది కంక్లూజివ్ రైట్స్ అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది వస్తే ఈ ఇష్యూస్ ఉండవు. సో అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైన పద్ధతిని తీసుకురావద్దాము ఈ ల్యాండ్ ఇష్యూస్లో అనేది ఉంది. ఇప్పుడు మొత్తము అవినీతి అంతా ప్రధానంగా జరిగేది ల్యాండ్స్ చుట్టూ జరుగుతుంది, హత్యలు కానీ వైలెన్స్ కానీ అంతా కూడా ల్యాండ్ చుట్టూ జరుగుతుంది అన్నమాట. సో ఎన్టీఆర్ మరి ఇవన్నీ చేశాడా అనేది తెలియదు. చేస్తుంటే మాత్రం అతను సేఫే అవ్వచ్చు, లేకపోతే మాత్రం అతను ఇరుక్కుంటాడు.